కొరింథీయుల రాష్ట్ర మొదటి చూద్దామండి, ఒకసారి అద్భుతమైన మాటను అక్కడ మాట్లాడుతున్నట్టు చూద్దామండి. కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను. మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఏ విషయంలో అయినా సరే నన్ను గుర్తుంచుకోండి మీరు, ఎందుకంటే నాకు అప్పగించబడినటువంటి పని నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా ఆ పనిని మీరు పారంపర్య ఆచారాలుగా మార్చేసుకోండి అంటున్నాడు. ఒక మంచి అలవాటు మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుందంటారండి పెద్దలు. ఏంటి, దేవుని సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి పనులను మీరు ఎలా మార్చేసుకోవాలంటున్నాడు, పారంపర్య ఆచారములుగా మార్చేసుకోమంటున్నాడు. అలవాట్లు ప్రార్థన చేయడం ఒక అలవాటుగా మార్చేసుకోండి, ప్రార్థన చేయడం ఒక ఆచారంగా మార్చేసుకోండి అంటున్నాడు. చూడండి, పుట్టినోట్లో ఉంటుంది పారంపర్య ఆచారము అని, అంటే పెద్దల కాలం నుండి వస్తుంది ప్రార్థన చేయడము, దాన్ని అలా మార్చేసుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఒక మంచి అలవాటు ఇది, మంచి గుడ్ హ్యాబిట్. నేను అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవడము మంచి అలవాట, చెడ్డ అలవాట? అదే, చేతులు కడుక్కోవడం తప్పండి, ఇది ఆచారాల పాట, మంచి అలవాటు ఆచారంగా పాటించడం నో ప్రాబ్లం, కానీ చెడ్డ అలవాటుని ఆచారంగా పాటించకూడదు అంటున్నాడు. చూడండి, నేను మీకు నాకు దేవుడు అప్పగించినటువంటి దానిని నేను చక్రంగా చేస్తున్నాను, అదే పనిని మీరు కూడా చేస్తున్నారని మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, రాత్రనగా పగలనక కష్టమనక బాధనక ఇబ్బందనక రోజు కూడా రేయి పగలని కష్టపడుతూనే ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. కనీసం నేను నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా పనిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ పని నాయంత కాకపోయినా కొంత అయినా సరే మీరు ఏం చేస్తారు, దేవుడు ప్రతి దాని పని నిమిత్తము దేవుడు కలిగించను అనేటువంటి మాటకు మనం ఏం చేయాలి, న్యాయం చేయాలి. కానీ ఈ పనిని ఆటంకపరిచేటువంటి దలీలా లాంటి పాపాలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకు, ఈ పనిని అభ్యంతరపరిచేటువంటి దలీలా లాంటి పాపములు ఎన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ పాపాలను మనం ఏం చేయాలి, జాగ్రత్తగా అధిగమించాలి. అంటున్నాడు చూద్దాం ఒకసారి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాసమునకు కర్త అని కానీ కింద పుట్టినోట్లు ఏమని రాశాడు చూడండి, సేనాధిపతి అంటే విశ్వాసులకు కర్తగా సైన్యాధిపతిగా యేసుక్రీస్తు వారు ముందున్నారు. చిన్న చిన్న వీరులుగా మనం ఏం చేస్తున్నాం, ఆయన వెనకాల ఉన్నాము, ఆయన్ని చూసి మన ఎదుట ఉంచబడినటువంటి పందిరంగ మందు. ఏంటి, సైన్యాధిపతి ఎప్పుడు సైన్యానికి ముందుంటాడండి, సైన్యాధిపతి ఎప్పుడు సైన్యానికి ముందుంటాడు, వెనకుంటే కుదరదు, సైన్యం వెళ్ళదు. అందుకే ఆయన ముందుండి వెనక మనల్ని నడిపిస్తున్న విధానం చూడండి, ఇదిగో మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెముల పందిరంగ మందు ఓపికతో మనం ఏం చేయాలంటున్నాడు, పరిగెత్తాలి, నడిచి వెళ్ళకూడదు. ఏంటి, నడిచి వెళ్ళడం కాదు, ఆగిపోవడం కాదు, నా వలన ఏదీ కాదు, నేను ఏమీ చేయలేను, అలా ఉండిపోవడం కాదు, నీకు కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు, అంతకీ చేత కాకపోతే పాకురుకుంటాను వెళ్ళు, కానీ ఉన్న చోటనే మాత్రం ఉండి. పౌరు గారు అంటున్నారు చూడండి, మన ఎదుట ఉంచబడినటువంటి పందిరంగ ముందు మనం ఏం చేయాలి, పరిగెత్తమంటున్నాడు, నడిచి వెళ్ళడం కాదు, పరిగెత్తు, పరిగెట్టాలి, పరిగెట్టు, 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 పరిగెట్టు. నీ జీవితం ముగింపు వరకు కూడా ఆయన నీకు అప్పగించినటువంటి ఆ పందిరంగంలో బహుమానం పొందేవాని వల్ల నువ్వు ఏం చేయాలి, దేవుడు జీతం ఇస్తాడు అందరికీ, కానీ జీతంతో పాటుగా నీకేమిస్తాడు, అంటే క్రికెట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా జీతాలు ఉంటాయి తెలుసు కదా, ప్రతి టోర్నమెంట్కు, ప్రతి వన్డే కానివ్వండి, లేదంటే టెస్ట్ క్రికెట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా జీతాలు ఉంటాయి, ఇంత ఫిక్స్ అని ఉంటుంది వాళ్ళకి. దానితో పాటుగా క్రికెట్ బాగా ఆడిన వాళ్ళకి స్పెషల్గా ఏముంటాయి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని, ఏంటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని, కార్లు, మంచి మంచి ప్రైజ్ మనీలు ఉంటాయి. ఏ అందరికీ ఇవ్వచ్చుగా, అది అందరికీ ఇవ్వచ్చుగా, నో, అందరికీ జీతం ఉంది, అతనికి జీతం ఉంది, కానీ సరిగ్గా ఆడటం వలన అతనికి ఏమొచ్చింది, బహుమానం. పౌలు గారు అది చెబుతున్నాడు, మీరందరూ పరిగెడుతున్నారు కదా, పరిగెట్టుగా పరిగెట్టు, మీ అందరికీ జీతం ఓకే, కానీ పరిగెట్టినప్పుడు ఎలా పరిగెత్తానంటున్నాడు, బహుమానం పొందువాని వల్లే, జీతం జీతమే, బహుమానం బహుమానమే, దేవుడు రెండు ఇవ్వబోతున్నాడు మనకి, అలా పరిగెత్తాలి అంటున్నాడు ప్రేమిన వర్లరా. పరిగెత్తాలంటే మన వెనకాల తోక ఉంది, సులువుగా చిక్కులు పెట్టే, నీకు తెలీదు సులువుగా చిక్కులు పెట్టే పాపము, పాపము అనుకోలేదండి, ఇలా తెలియలే దగ్గరికి వెళ్ళి ఎన్ని రెండు సార్లు మూడు సార్లు అబద్ధం ఆడాడు, ఈ అబద్ధం వల్ల ఎంతో మందిని చంపేశాడు సంసోను, భలే ఉంది ఇలా ఈ వంకతో అయినా సరే మరలా పిలిస్తే నేను చంపడానికి బాగుంది అనుకున్నాడు, కానీ విసిగిపోయి చిక్కు పెట్టిందండి, చిక్కు పెట్టింది. ఏంటి, నేను ఆడవాళ్ళకి సాధారణంగా ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటో తెలుసా, ఏదైనా అడిగినప్పుడు ఇవ్వలేదనుకోండి సింపుల్గా ఒకే మాట అంటారు, అసలు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయింది అనగానే మనోడు ఏం చేస్తాడు, ప్రేమను నిరూపించుకోవడానికి అవస్థలు పడతాడండి, నానా కష్టాలు పడతాడు అక్కడ, నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అనగానే
పట్టుచీర కావాలా, బంగారం కావాలా, నెక్లెస్ కావాలా, ఏం కావాలో అడుగు. ఎందుకు వచ్చిన పాత్రే, నీ మీద ఉన్న ప్రేమ నిరూపించుకుని నన్ను ఏం చేయమంటావంటాడు. ఏమొద్దు కానీ ఆ బంగారం నెక్లెస్ కొని అంటది, సింపుల్గా పట్టుచీర కొని అంటది. అంటే విసిగిపోయాడండి, చచ్చిపోవాలనుకున్నాడట. దేనికోసం అడిగి ఆ విసిగించే విసుగు కోసం. అదే అంటదండి దళీలు అంటది, ఈ మధ్య నా మీద నీకు ఒత్తుగా ప్రేమ లేకుండా పోయింది, పైగా వేసియా ఆమె మీద మనసు బాధేసుకుని లాస్ట్కి తన జీవితాన్ని నాశనము చేసుకున్నటువంటి సంసోను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ వాళ్ళరా. కానీ ఎందుకు పుట్టాడు సంసోను? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయల్ రక్షించడానికి పుట్టితే ఏమైపోయాడండి? అదే ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో మరణించేటువంటి పరిస్థితి. అంటే వీరుడిగా చనిపోవాలి, చెప్పడానికి పుట్టినవాడు వీరుడిగా చనిపోవాలి. కానీ ఎలాంటి చావు చేసిన కళ్ళు పీకి వేయబడ్డాయి, కళ్ళంతా కూడా గుండె బోడి చేయబడింది, బోడి గుండి చేసేసారు. ఏంటి మీకు తెలుసా, అక్కడ గానుగుని తిప్పేటువంటి ఎద్దులు ఉంటాయి చూసారా, ఎద్దులు విప్పేసి మనవడు భుజానికి గానుగుని పెట్టి శుభ్రంగా తిప్పారండి అక్కడ గానుగెద్దుల. ఏంటండి ఎద్దులా తిప్పే బాధ్యత? కుటుంబం కొరకు గానుగెద్దుల్లా కష్టపడుతున్నాం. ఎలా కష్టపడుతున్నాం మనం? కుటుంబం కొరకు గానుగెద్దుల్లా కష్టపడుతున్నాం. మరి దేవుని కొరకు ఎప్పుడైనా రోషం కలిగి చిన్న పనిని చేస్తున్నాం చెప్పండి. ప్రేమైన వాళ్ళరా, కుటుంబం కొరకు కష్టపడొద్దని నేను చెప్పట్లా. ఏంటంటే 24 గంటల కుటుంబం ఒకటే సర్వసం కాదు, దేవుని కుటుంబంలో ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రుల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని సంతోషపెట్టాను నువ్వు చూస్తే, నిన్ను, నీ భార్యను, నీ పిల్లల్ని కన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయనను సంతోషపెట్టానికి నువ్వు చూడాలి, ఆయనలో కష్టపడ్డానికి నువ్వు చూడాలి, ఆయనలో ఏడండి శ్రమ పడ్డానికి నువ్వు చూడాలి, ఆయన అప్పగించిన పని నువ్వు చేయడానికి చూడాలి. గానుగెద్దుల్లా మారిపోవద్దు. ప్రేమిన వల్లరా, దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది, దేవుడు నిన్ను నన్ను కూడా పని నిమిత్తమే సృష్టించాడు, పని నిమిత్తమే నిన్ను నన్ను కూడా కలిగించాడు. ప్రేమిన వారలరా, మరి మనము ఆ పనిలో ఉంటున్నామా? ఆ పనిలో మనము ముందుకు సాగుతూ ఉన్నామంటే లేదని చెప్పాలండి. దేవుని పనిని మనం మర్చిపోయాము, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనం మర్చిపోతూ ఉన్నాము కనుకనే మరలా వాక్యం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మర్చిపోతున్నాం కనుకనే మరలా వాక్యం ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మరలా మన పనిని మనం గుర్తు చేసుకోవాలి, మన పనిని మనకు అప్పగించిన బాధ్యతను మనం రిమైండ్ చేసుకోవాలి. దేవా, నువ్వు నాకు అప్పగించిన పని రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోడు. యేసుక్రీస్తు వారు వచ్చారు, చనిపోయారు, మరణించారు, తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఇదా జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటండి? ఆయన అప్పగించిన పని. ఏమప్పగించాడు? ఆయన ఏమప్పగించాడు? ఇందాక చదువుకున్నాం మార్కు సువార్త 16:15 ఏం చదువుకున్నాం? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, ఇది పని. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన పనిని జ్ఞాపకం చేసుకోవడము. వదిలేస్తే ఎలా? దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను మనం ముందుకు తీసుకుని వెళితే ఒకరోజు మరణించిన తర్వాత దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. శభాష్, బడా మంచి దాసుడా, నా కొరకు కష్టపడి పనిచేస్తావు, వెరీ గుడ్ అంటాడు దేవుడు. దానిని నువ్వు పొందుకోవాలి, దానికోసం నువ్వు కష్టపడాలి, దానికోసం నువ్వు పని చేయాలి. ప్రేమైన వాళ్ళరా, పనికిరాని దానికోసం కష్టపడుతున్నాం, పనికిరాని వాటి కోసం పరుగులెత్తుతూ ఉన్నాం. నీ కుటుంబం కొరకు పనికిరాని ఏమండి, ప్రతి ఒక్కదానికి సమయం ఇస్తామండి. దేవునికి మాత్రం సమయం అన్నిటికీ సమయం ఇస్తాం. ఇస్తున్నామా? ఏంటండి ప్రతి చిన్నదానికి సమయం ఇస్తాం. 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం, 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం, 10 నిమిషాలు బైబిల్ చదువుదాం, ఈ ఆలోచన ఉంటుందా మనకి? ఉండదండి. సమయం వృధా గడిపితే సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నీ చూసేస్తాం. ఏంటంటే ఒకప్పుడు టీవీలో ఒక ఛానల్ వచ్చేది, ఇప్పుడు సెల్ ఫోన్లో అన్ని ఛానల్లే నీ ఇష్టం వచ్చింది చూడగలుగుతున్నావు. ఇప్పుడు నో, మనకు అప్పగించిన పని అది కాదు. ఒకవేళ అదే అనుకుంటే మనం సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఏమైపోయామో పడిపోయామన్న సంగతి మర్చిపోకూడదు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలో మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.